హలో హాయ్ విర్వన్. సో షీఈ్ మౌనికా, ప్లేస్డ్ ఇన్ ఐఎన్ క్యాట్ డిపార్ట్మెంట్ యాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. సో యు ఆర్ నౌ గెజెటెడ్ ఆఫీసర్. సో కంగ్రాచులేషన్స్ మౌనికా. థ్యాంక్ యూ సార్. సో నీ ప్రిపరేషన్ ఎలా జరిగింది? అసలు ఎప్పుడు పాస్ అవుట్? 2018 లో పాస్ అవుట్ అయ్యాను సార్. ఏ కాలేజ్? ఉస్మానియా యూనివర్సిటీ. 2018 పాస్ అవుట్. మీరు మల్టీజోన్ వన్నా టూనా? టూ సార్. టూ అంటే మీరు అప్పుడు HNLS ఎగ్జామ్ రాసారా? లేదు సార్, యాక్చువల్లీ నేను 2018 తర్వాత యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసమని నేను ఇంకా ఢిల్లీ వెళ్ళిపోయాను. సో ఇంకా HMWSSB నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఢిల్లీలోనే ఉండే, బట్ దెన్ కోవిడ్ వల్ల మళ్ళీ టు హైదరాబాద్కి వచ్చేసాను. ఆ నోటిఫికేషన్ని అంతా అంటే నెగ్లెక్ట్ చేశాను, బట్ దెన్ నోటిఫికేషన్ వచ్చేసాక మా క్లాస్లో వాళ్ళు ప్లేస్ అయ్యాక తెలిసింది కొంచెం, అంటే ఒక చిన్న రిగ్రెట్ ఉండిపోయింది నేను అంటే ప్లేస్ అయిపోయేదాన్ని, ఒక జాబ్ వచ్చేసేది అన్నట్టు. సో అప్పుడు అనుకున్నా నెక్స్ట్ టెక్నికల్ ఏది పడినా రాయాలి అన్నట్టు. ఈసారి ఒక పోస్ట్ పడ్డా ఆ పోస్ట్ నా పేరు ఉండాల్సిందే అనుకుంటారా? అంటే ట్రై చేయాలి పక్కా అన్నట్టు ఉండే సార్, ప్రిపేర్ అయ్యి రాయాలి అన్నట్టు. సో అలా నెక్స్ట్ 2022 నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు స్టార్ట్ చేశాను ప్రిపరేషన్. ఓకే, మరి ఇప్పుడు అట్నుంచి ఇటు వచ్చారు, మరి ఇటు నుంచి అడిపోతారా మళ్ళీ? ఆ ఉంది సార్, గ్రూప్ 1 టార్గెట్ ఉంది. ఓకే, ప్రిపేర్ అవుతున్నారు గ్రూప్ 1 కి? మరి అవును సార్, మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? అవును. ఓకే, వెరీ గుడ్. సో మీ ప్రిపరేషన్ ఎలా సాగింది? మీకు వచ్చిన హర్డిల్స్ ఏంటి? దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? అంటే మెయిన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు, అంటే నేను నోటిఫికేషన్ వచ్చినప్పుడు స్టార్ట్ చేశాను. సో నాకు ఓన్లీ 4-5 మంత్స్ గ్యాప్ ఉండింది. ఆ 4-5 మంత్స్ గ్యాప్ లో ప్రిపేర్ అవ్వాలి అని అంటే నోటిఫికేషన్ వచ్చాకే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు? అవును. అంటే మీరు నోటిఫికేషన్ రాక ముందు లేకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము కూర్చొని చదువుదాం లేదు, అయితే నోటిఫికేషన్ వచ్చాకే టార్గెట్ చేశారు దాన్ని? అవును సార్. చాలా గ్రేట్ అయితే మరి మీరు. ఏమో సార్, కొంచెం లక్ కూడా ఉందేమో. మరి నా ఫ్రెండ్ నుండి నేను మెటీరియల్స్ అన్ని తీసుకున్నాను, తను చాలా హెల్ప్ చేశాడు లిఖిత్ అని. తన నుండి మెటీరియల్స్ అన్ని తీసేసుకొని ఇంకా ప్రిపరేషన్ మొదలెట్టాను సార్. ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏదన్నా ఆన్లైన్ క్లాసెస్ చూడడం అలా, తర్వాత ఏమన్నా డౌట్స్ ఉంటే తనని అడగడము, అలా ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను. ఏంటిది, ఫస్ట్ ఎగ్జామ్ కి ముందు ఒక 20 డేస్ నాకు ఫీవర్ వచ్చింది, ఫస్ట్ టైం క్యాన్సిల్ అయిన ఎగ్జామ్. అప్పుడు ఇప్పుడు పోతుంది ఇంకా వేస్ట్ అని అనుకున్నాను, బట్ దెన్ మళ్ళీ రాశాను. అంటే ఫస్ట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అవడం కొంతమందికి నష్టం చేకూరిస్తే కొంతమందికి లాభం చేకూర్చింది. సో మీకైతే ఫస్ట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అవడం మీకైతే కొంత బెనిఫిట్ అయింది. అంటే అప్పుడు కూడా బాగానే రాశాను సార్, అప్పుడు బాగా వచ్చినాయి మార్క్స్, బాగానే వచ్చాయి. బట్ దెన్ ఏమో ఇంకా క్యాన్సిల్ అయిపోయింది, ఏం చేయలేము అందరితో పాటు మనము కదా అన్నట్టు రాశాను. అండ్ దెన్ క్యాన్సిల్ అయింది ఎగ్జామ్. అప్పుడు బాగానే వచ్చాయి మార్క్స్, ఒక అరౌండ్ 230 అలా వస్తుండే నాకు, నా కేటగిరీలో బాగానే వస్తుండే. అంటే సేమ్ అయ్యాండ్ క్యాడ్ లేకపోతే దానికంటే మంచి డిపార్ట్మెంట్లోనే ప్లేస్ అయ్యేదాన్నేమో. బట్ దెన్ క్యాన్సిల్ అయింది, ఇంకేం చేయలేము. నేను అప్పటికి ఇంకా అయిపోయింది ఏడబ్ల్యూ, ఇంకా అయిపోయింది వస్తుంది మనకు అన్న కాన్ఫిడెన్స్తో మళ్ళీ ఇటు గ్రూప్ 1 సైడ్ షిఫ్ట్ అయిపోయాను. బట్ దెన్ మళ్ళీ ఈ న్యూస్ పేపర్ లీకేజ్ అన్న న్యూస్, ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవ్వడం, ఇటు గ్రూప్ 1 క్యాన్సిల్ అయింది, అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. మళ్ళీ మీరు ఏదైతే ఎగ్జామ్స్ రాశారో మీకోసం క్యాన్సిల్ అయినట్టుంది గ్రూప్ 1 ఎగ్జామ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయింది. అంటే రాసి రాసి ఓపిక పోతుంది. సిచువేషన్ ఏంటంటే మీరు ఓన్లీ AWS అస్పిరెంట్, AWS ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే కొద్ది ఫీల్ అయ్యేటోళ్ళు. మీరు AWS రాసి, AE రాసి, టౌన్ ప్లానింగ్ రాసి, గ్రూప్ 1 రాసి, మీరు ఏ ఎగ్జామ్స్ అయితే సీరియస్గా అటెంప్ట్ చేశారో ఆ ఎగ్జామ్స్ అన్ని క్యాన్సిల్ అయినప్పుడు బాగా డిప్రెస్ అయి ఉండొచ్చు నాకు తెలిసి. చాలా సార్, బట్ దెన్ అంటే ఫ్యామిలీ సపోర్ట్, మా ఫాదర్ సపోర్ట్తో తను ఇంకా అయిపోయింది అయిపోయింది, అయిపోయిన దాని గురించి ఆలోచించొద్దు, నెక్స్ట్ ఏం చేయాలో అది చేయండి, దాని మీద ఫోకస్ పెట్టండి అనేసరికి ఇంకా ఎక్కువ ఆలోచించలేదు. మేలో ఎగ్జామ్ ఉండేసరికి ఇంకా నేను మార్చ్ మిడిల్ ఏప్రిల్ వరకు నేను గ్రూప్ 1 ఫోకస్ దాని మీదనే ఫోకస్ పెట్టాను. కొంచెం అడ్వాంటేజ్ ఉంది నాకు. ఇప్పుడు గ్రూప్ 1 కి మీరు టార్గెట్ చేసి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యారంటే సో జిఎస్ అసలు ఊదిపడేస్తారు జిఎస్ మొత్తాన్ని. అంటే ఓకే, కంపేర్ టు అదర్స్ నాకు ఒక అడ్వాంటేజ్ ఉండింది. సో మొత్తం ఇంకా నాకు జిఎస్ ఉంది కాబట్టి నా టెక్నికల్ పేపర్ ఫస్ట్ టైం లీకేజ్ అయినప్పుడు కొంచెం గట్టిగానే ఇచ్చారు కాబట్టి నేను ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అందులో అన్నట్టు మొత్తం ఫోకస్ అంతా టెక్నికల్ పేపర్ మీదనే పెట్టాను. సేమ్ అలానే అప్పుడు ఇంకా టెస్ట్ సిరీస్ రాయడం స్టార్ట్ చేశాను, అలా జిఎంఏ వాళ్ళ టెస్ట్ సిరీస్ కూడా రాశాను. సో అలా ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయింది, పెట్టుకోబోతున్నారు. సో ఓకే, అప్కమింగ్ ఆస్పిరెంట్స్ కి, సో ఎస్పెషల్లీ ఉమెన్స్ కి, సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పాలనుకుంటున్నారు? మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎట్లుండే? స్ట్రాటజీ అన్నట్టు
ఏది పెట్టుకోలేదు నేను. జస్ట్ ఈ 4-5 మంత్స్లో నేను ఏం చేయాలి అంటే అన్ని సబ్జెక్ట్స్ ఫినిష్ చేయాలి అన్నట్టు ఒక టార్గెట్ ఉండింది. అండ్ ఫినిష్ చేసిన వెంటనే ఒక 1 వీక్ అలా మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయడం అలా చేశాను సార్. సో రివిజన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎంత ఇప్పుడు యూపీఎస్సీ కానీ గ్రూప్స్ కానీ ఏదున్నా కానీ రివిజన్ ఈజ్ ఇంపార్టెంట్. ఒకసారి చదివేసి వదిలేసామంటే గుర్తుండదు. ఒకసారి ఆ టైంకి గుర్తుంది అనిపిస్తుంది కానీ ఒక 1 వీక్ కానీ 1 మంత్కి మళ్ళీ కొత్తగా చదువుతున్నట్టు అనిపిస్తుంది. సో మళ్ళీ మళ్ళీ రివిజన్ అది చేశాను సార్. రివిజన్ వాజ్ ద మెయిన్ థింగ్. అండ్ దెన్ టెస్ట్ సిరీస్లు, ప్రతి అకాడమీ టెస్ట్ సిరీస్లు అన్నీ రాశాను నా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకొని, ఆన్లైన్లో తీసుకొని, గేట్ మాస్టర్స్ వాళ్ళది, ఐఏఎస్ వాళ్ళది, అందరిది తీసుకొని రాశాను. చాలా హెల్ప్ అయింది నాకు యాక్చువల్లీ టెస్ట్ సిరీస్. సెకండ్ టైం టెక్నికల్ స్కోర్ కొంచెం పెరగడము, అందులో స్ట్రాంగ్ అవడం వల్లనే నాకు, అంటే టెక్నికల్ పేపర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటుంది. సో టెక్నికల్లో బాగుంటే మనము ర్యాంకింగ్లో పెద్ద పైన ఉంటాము అన్న ఒక థాట్తో ఇంకా టెక్నికల్ మీదనే మొత్తం ఫోకస్ పెట్టి టెస్ట్ సిరీస్లో రాయడం అది చేశాను సార్. సో అది నా ప్రిపరేషన్ స్ట్రాటజీ. అండ్ దెన్ ఫ్యూచర్ ఆస్పిరెంట్స్కి నేను ఇచ్చే మెసేజ్ అని అంటే ప్రిపేర్ అవ్వండి, టైం పడుతుంది కొంచెం సక్సెస్ దక్కడానికి, బట్ దెన్ బీ పేషెంట్. కానీ మీకు టైం పట్టలేదు సార్, 2018 పాస్ అవుట్ సార్ నేను. 18 పాస్ అవుట్ కానీ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది నోటిఫికేషన్ వచ్చినాకే కదా. ఓకే, అంటే అందరికీ అలా అవ్వదు కదా సార్. సో కంటిన్యూ యువర్ ప్రిపరేషన్, మధ్యలో ఏ హడల్స్ వచ్చినా ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ఉండండి. రోజు మొత్తం బిజీ ఉన్నా ఒక 2 అవర్స్ అన్నా చదవడానికి ట్రై చేయండి. సో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అట్లీస్ట్ సబ్జెక్ట్స్ అన్ని కవర్ చేసుకొని ఉన్నట్టు ఉండండి. సో దట్ నోటిఫికేషన్ వచ్చాక మొత్తం రివిజన్ మీదనే అండ్ టెస్ట్ సిరీస్ రాయడం మీదనే ఫోకస్ పెట్టవచ్చు. మళ్ళీ కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అప్పుడు టెన్షన్ పడే బదులు ముందే మొత్తం అంతా చేసుకొని ఉంటే బాగుంటుంది. ఓకే, వెరీ గుడ్. చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. సో మీ సక్సెస్కి ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ సార్. సో చిన్న మెమెంటో, అట్ ది సేమ్ టైం గ్రీన్ పెన్ ఫర్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఆల్ ది బెస్ట్. సో మీరు ఫ్యూచర్లో తెలంగాణకి అండ్ పాసిబుల్ ఉంటే సెంట్రల్ కూడా మీలా మీ మీ దగ్గర నుంచి మంచి సర్వీసెస్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే మోనిక, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే.